అందరికి నమస్కారం. సుగాలి ప్రీతి బాయ్ కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో 10వ తరగతి చదువుతూ అత్యాచారానికి గురైంది. దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్న ఆ పాపకి న్యాయం చేయడానికి ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు. పైగా కేసు వాపస్ తీసుకుంటే 60 లక్షల రూపాయలు డబ్బిస్తామని చెప్పి ఆ పాప యొక్క తల్లిదండ్రులకు ఆశ చూపడం జరిగింది. ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిన ఆ తల్లి, నాకు డబ్బొద్దు, నా కూతురికి జరిగిన అన్యాయానికి నాకు న్యాయం చేయండి అని కనిపించిన ప్రతి రాజకీయ నాయకుడి కాళ్ల వేళ్ల పడినా గాని, అప్పట్లో ఉన్న టీడీపీ ప్రభుత్వం గాని, ఇప్పుడు అధికారంలోకి చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గాని న్యాయం చేయట్లేదని ఆవిడ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి తన బాధను వ్యక్తపరచడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా సుగాలి ప్రీతి యొక్క ఇష్యూని అసెంబ్లీలో డిబేట్ పెట్టాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అసెంబ్లీ అంటే ప్రజల సమస్యలని ప్రజాప్రతినిధులు వాళ్ల గొంతుతో అసెంబ్లీలో వినిపిస్తారు. దాదాపు 13 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్ఆర్సీపీ జగన్ గారికి భజన చేశారు తప్ప ఈ సుగాలి ప్రీతి అనే పాప గురించి ఏ ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా మాట్లాడకపోవటం నిజంగా దురదృష్టకరం. ఈ పాప చేసిన నేరం ఏంటి? వెనకబడిన తరగతుల్లో పుట్టడమేనా ఈ పాప చేసిన నేరం? అలా అనుకుంటే చాలా మంది వెనకబడిన తరగతుల నుంచి ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు, కనీసం వాళ్లకు కూడా సుగాలి ప్రీతి గుర్తుకు రాకపోవటం చాలా శోచనీయం. ఉండవల్లి శ్రీదేవి గారు, తాడికొండ ఎమ్మెల్యే, ఎస్సీ కాన్స్టిట్యున్సీ, సర్జరీ చేయించుకున్న గుండె జగన్ 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 అని కొట్టుకుంటుందని ఆవిడ జగన్ గారిని పొగడ్తలతో ముంచెత్తారే తప్ప అక్కడ రాజధాని రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ సుగాలి ప్రీతి ఇష్యూ మరుగున పడిపోతుందని ఆవిడకి ఏ మాత్రం కూడా కనిపించలే. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక టార్చ్ బ్యారర్ అని పొగిడిన రోజా గారు, అన్యాయం జరిగితే బుల్లెట్ కన్నా ముందు జగన్ గారు వస్తారని చెప్పిన రోజా గారు, ఆవిడకి కూడా పాపం సుగాలి ప్రీతి అనే పాప గుర్తుకు రాలేదు. ఇకపోతే సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు, ఆవిడ మాట్లాడుతూ జగన్ గారిని, నువ్వు దేవుడు స్వామి, నువ్వు అనుకుంటే అయిపోతుంది స్వామి అని పొగిడినప్పుడు, అమ్మా పద్మావతి గారు, మీ అన్న అనుకుంటే ఈ కేసు కూడా త్వరగా పరిష్కారం అవుతుంది కదమ్మా, ఆయన నవ్వు వరం కదమ్మా, ఆయన కోపం శాపం కదమ్మా, ఒక్కసారి ఆయనతో సుగాలి ప్రీతి అనే పాపకి న్యాయం జరగాలి అని ఎందుకు అనిపించలేకపోయారు మీరు? ఆయన అనుకుంటే అవుతుంది కదా. ఇకపోతే డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గారు, రాయలసీమ ముద్దుబిడ్డ మా జగన్ అన్న అంటారు. అటువంటి రాయలసీమ ముద్దుబిడ్డ కర్నూలు సుగాలి ప్రీతి అత్యాచారానికి గురయ్యి తన స్కూల్లో ఉరి వేయబడితే ఆ రాయలసీమ ముద్దుబిడ్డ మీకు కనపడలేదా అని ఈ సందర్భంగా నేను పుష్ప శ్రీవాణి గారిని ప్రశ్నిస్తున్నా. ఇకపోతే మన హోమ్ మినిస్టర్ గారు మేకతోటి సుచరిత గారు, ఒక ఇంటర్వ్యూలో పామరులో ఒక రేప్ ఇన్సిడెంట్ జరిగింది కదమ్మా, దాని మీద మీ స్పందన ఏంటని ఇంటర్వ్యూయర్ అడిగితే, ఆ విషయం నా దృష్టికి రాలేదు, నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ తెప్పించుకుని చూస్తానని ఒక హోం మంత్రి గారు చెప్పటం ఒక రేప్ ఇన్సిడెంట్ గురించి చాలా గొప్ప విషయం అమ్మా. విడుదల రజనీ గారు, చిలకలూరుపేట నియోజకవర్గం, సుగాలి ప్రీతి అనే పాప అన్యాయంగా చనిపోయింది, ఆ పాప గురించి అసెంబ్లీలో మాట్లాడాలని మీకైనా అనిపించలేదా? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడు అని తిట్టిన మీరు చిన్నపిల్లలకు మావయ్య అని చెప్పి మీరు పొగుడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతికి కూడా మావయ్య అన్న విషయం మీకు గుర్తుకు రాలేదా? రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి గారు, ధనలక్ష్మి గారు పెద్ద పెద్ద శ్లోకాలు చెప్పారు అసెంబ్లీలో, ఎత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవత, 10వ తరగతి చదువుతున్న ఒక పాప రేప్ కు గురైతే ఆ పాప ఆ నార్యంతు లిస్టు లోకి రాదమ్మా, ఆ మహిళల కోటాలో ఆ పాప ఉండదా? ఎక్కడో జరిగిన దిశ ఇన్సిడెంట్ గురించి మీరు మాట్లాడారు, ఎక్కడో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఇన్సిడెంట్ గురించి మీరు మాట్లాడారు, పక్కనే ఉన్న సుగాలి ప్రీతి మీకు గుర్తు రాలేదేంటమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే శిలాశాసనం అన్నారే, ఆ ఒక్క శిలాశాసనం రాపించలేకపోయారే సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని. ఉషా శ్రీచరణ్ గారు కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే, ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పొగడ్తలతో ముంచెత్తారు గాని ఆవిడ పక్క జిల్లా కర్నూలులో ఉన్న సుగాలి ప్రీతి అనే పాపకి అన్యాయం జరిగితే ఆవిడ అడగలేకపోయారు. పైగా ఈవిడ ఇంగ్లీష్ లో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని, స్పీకర్ గారిని, గవర్నర్ గారిని, అందరినీ పొగడ్తలతో ముంచెత్తారు. ఉషా శ్రీచరణ్ గారు, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ సంథింగ్. యు ఆర్ ప్రైజింగ్ ఆనరబుల్ స్పీకర్ దట్ యూ వుడ్ అలో ఏ హెల్దీ డిబేట్ బట్ ఇట్ నెవర్ హ్యాపెండ్. హీ వాస్ క్వైట్ వెన్ యువర్ ఎమ్మెల్యేస్ వర్ అబ్యూజింగ్ ద అపోజిషన్ లీడర్స్ మదర్స్ అండ్ ఫాదర్స్. యు ఆర్ క్వైట్, యువర్ స్పీకర్ వాస్ క్వైట్, ఆనరబుల్ స్పీకర్ హిమ్సెల్ఫ్ యూజ్డ్ ఎ ఫౌల్ లాంగ్వేజ్ వెన్ హీ వాస్ టాకింగ్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మిసెస్ సోనియా గాంధీ. వేర్ వాస్ ద హెల్దీ డిబేట్? ఇంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నా గానీ సుగాలి ప్రీతి అనే పాప యొక్క విషయాన్ని అసెంబ్లీలో వినిపించలేకపోయారంటే నేను సిగ్గుపడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం రేపు 12వ తారీఖున కర్నూలులో ఒక భారీ ర్యాలీ తలపెట్టారు. ఆ పాప వెనకబడిన తరగతులకు చెందిన పాప కాబట్టి మీకు ఆ పాప యొక్క ఆర్తనాదాలు మీకు వినిపించకపోవచ్చు, కానీ రేపొద్దున మేము కర్నూలులో చేసే ర్యాలీ యొక్క శబ్దం మా అడుగుల చప్పుడు మీకు ఖచ్చితంగా వినపడేలాగా చేస్తాం.
ఖచ్చితంగా సుగాలి ప్రీతికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ టేకప్ చేస్తున్నారు కాబట్టి ఇష్యూ మీద స్పందిస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా మైలేజ్ వస్తుందని మీరు అనుకుంటున్నారేమో. మాకు ఆ మైలేజ్ వద్దు, ఆ ఇష్యూ ద్వారా వచ్చే పొగడ్తలు మాకొద్దు. దయచేసి ఆ సుగాలి ప్రీతి అనే పాపకు న్యాయం జరిగితే మాకు అదే పెద్ద ఆనందం. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మీ చుట్టాలు ఉన్నారు, మీ చుట్టాలలో కూడా స్కూల్ కు వెళ్లే ఆడపిల్లలు ఉంటారు. వారికి జరిగినా గానీ అవేమీ పట్టించుకోకుండా ఇలాగే మీరు అసెంబ్లీలో పొగడ్తల కార్యక్రమం పెడతారా? ఆ పాపకి న్యాయం జరగాలని మేము మాట్లాడుతున్నామంటే దానివల్ల మాకు వచ్చే లాభం ఏమి లేదు. నాకు కూడా మా ఇంట్లో 2.5 సంవత్సరాల కూతురు. కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ ఇంకా నడిపిస్తున్నామంటే స్కూల్ ని మూసివేయకుండా ఇంకా మన ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్దితో పనిచేస్తున్నాయో మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్కూల్లో చదివిస్తున్న పేరెంట్స్ అందరికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీ పిల్లల్ని ఆ స్కూల్లో చదివించమాకండి. మొన్న సుగాలి ప్రీతి, రేపొద్దున మీ పాపకే జరగవచ్చు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని జరగక ముందే మీరు చర్యలు తీసుకుని మీ పిల్లల్ని ఆ స్కూళ్లలో నుంచి బయటకు తీసుకొస్తే మీ పిల్లలకే మంచిది, మీకు మంచిది. జై జనసేన, జై హింద్.